రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఢిల్లీ మనం ఇందాక 1 అవర్ క్రితం చెప్పినటువంటి సమాచారానికి అప్డేట్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారాన్ని 7వ తారీఖున ఉదయం 10 గంటలకి చేయాలి అని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎంల విషయంలో ఒక అస్పష్టతను కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారట. ఆ అంశాల విషయంలో కూడా ఇద్దరిని ఎంపిక చేయాలి అనేటువంటి నిర్ణయానికి సీనియర్లకి ఏ అంశాలు ఎవరికి ఏది ఇవ్వాలనేది కూడా డెసిషన్ని ఢిల్లీలో మేము చేసేస్తున్నాము. ఎవరైతే అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండండి, భవిష్యత్తులో మీకు అటువంటి అసంతృప్తి లేకుండా చేస్తాము అనేటువంటి దాన్ని కూడా వారు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది 7వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం చెప్పినట్టుగా సమాచారం. ఈ కార్యక్రమానికి ఎవరైతే దాదాపు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అట్లాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అట్లాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వీరితో పాటు మరికొంతమంది ముఖ్యమైనటువంటి నేతలను కూడా ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే దానికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ రోజు ఒక భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నటువంటి ఆలోచన కూడా వచ్చినట్లుగా ఒక సమాచారం. అయితే దీంట్లో ఉన్నటువంటి మరొక అప్డేట్, 9వ తారీఖు అని చెప్పినటువంటి ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు నేపథ్యంలో 9వ తేదీన ఒక అభినందన సభ, కాంగ్రెస్ పార్టీ అభినందన సభ పెట్టి ఆ సభ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. అంటే ఎందుకంటే 7వ తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడటానికి ఉండదు, ఆ రోజు ఇది అయిన తర్వాత రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సోనియా గాంధీ పుట్టినరోజు అంటే అందుకని ఆ రోజు కృతజ్ఞతా సభ అని పెట్టి రెండు కలిపి వచ్చే విధంగా సోనియా గాంధీ గారి కృతజ్ఞత తెలియజేయటం, అట్లాగే తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొచ్చినటువంటి వారికి ఇది కృతజ్ఞత తెలియజేయటం అనేటువంటి భాగంగా ఆ రోజు చేస్తారు అనేటువంటిది సమాచారం. అయితే ఇక్కడ ఇందుట్లో ఒక కొత్త అంశం ఏంటంటే చర్చలో అంటే దీంట్లో జరిగినటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇందా చెప్పినట్టుగా ఉదయం నుంచి జరిగినటువంటి చర్చలో అంటే నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే హోటల్కి వెళ్ళారో అక్కడ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఇంకా ఆయన హోటల్లోంచి బయటికి రాలేదు, ఆయన ఆ హోటల్లోనే ఉన్నారు. ఆ హోటల్లోనే మొత్తం రాజకీయ మంత్రాంగం అంతా జరుగుతూ ఉంది. మొత్తం ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 64 మంది అక్కడే ఉన్నారు. సరే ఒక ఇద్దరు ముగ్గురు బయటికి వెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిండొచ్చు, కానీ అక్కడే ఉన్నారు. వారు కానీ వీరు కానీ అన్ని రకాలుగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారందరూ కూడా మెజారిటీ సభ్యులు. వారు ఉదయం మీటింగ్ పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రిగా వారైతేనే మా అంగీకారం అని వారందరూ కూడా డికే శివకుమార్ గారు స్పష్టం చేశారు. మొత్తం మీద ఒక 4-5 ఈ విషయంలో కొంత మా ప్రయారిటీస్ ఏంటి, మా అంశాలు ఏంటి అనేటువంటి ఒక చర్చని వాళ్ళు చర్చ జరిపారు. అంతమించి ఇంకేలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు అనేటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టం చేయటం, ఇదంతా ఒక ప్రహసనంలాగా జరిగిపోతూ ఉంది. బట్ ఈ ఒక్క పూట కన్ఫ్యూజన్ అనేటువంటిది అది కొంత కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా వారి నిర్ణయాల విషయంలో ఒక కొంత మైనస్, కొంత చర్చ. ఆ చర్చ అనేటువంటిది ఒక వారి విధానాలు ఇలాగే ఉన్నాయి అనేదానికి అది ఒక చర్చ జరిగేటువంటి అంశం. సరే ఏదేమైనప్పటికీ మరొక 2 రోజుల్లో తేల్చాల్సిన అంశం. ఇప్పటికీ 24 గంటల్లోనే ఎన్ని అంశాలు బయటకు వచ్చినాయి, ఎన్ని చర్చలు జరిగినాయి. పార్కయ్యతో హోటల్లో మీటింగ్ ఏంటి, ఆ మీటింగ్లో కొంతమంది నేతలు మళ్ళీ అక్కడ డీకే శివకుమార్ ఇలా మాట్లాడి రావటం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు పార్టీలో 24 గంటల లోపే ఇన్ని జరిగితే మరి ఒక 1 వారం రోజులు టైం ఇస్తే ఇంక ఎన్ని జరుగుతాయి, ఎన్ని అంశాలు తెర మీదకి వస్తాయి, ఎంతమంది ఆలోచనలు మారుతాయి, ఎంతమంది ఆలోచనలు వాళ్ళకి ఎంత ఆశలు పెరుగుతాయి. ఆశ ఏమైతే మనం గట్టి అడిగితే నిలబడితే వచ్చిద్దామో కదా పదవి, ఆశ అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఆశ అనేది ఎక్కువ ఆ పార్టీకి నష్టం చేసేటువంటి అంశం. కానీ ఏదేమైనా అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మెజారిటీ నాయకత్వం కావచ్చు, సకల జనులు కావచ్చు, అందరూ కూడా
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయానికి, ఏకాభిప్రాయానికి ఎక్కువ మంది రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ మీటింగ్లో కూడా వాళ్ళు అంగీకరించేశారు, ఆయన అయితేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా బలగుద్ది చెప్పారు. మరి అటువంటి ఇది ఉంది. సరే ఏమైనా కానీ ఇది ఇంకొక 2 డేస్, ఈ 2 రోజులు కూడా దీనికి ఒక కాస్త అట్లాంటి ప్రహసనం నడిచిద్ది. సరే సహజమే, దాన్ని మనం కాంగ్రెస్ పార్టీలో అలా అలా ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు కానీ అంటే కుదరదు. ప్రాంతీయ పార్టీలు అయితే ఏదైనా జరిగింది కానీ జాతీయ పార్టీలో అలాంటిది కుదరదు. సరే ఈ లోపల ఏమన్నా ఈ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ని అలా ఏమైనా రిసార్ట్స్